మరలా మిమ్మల్ని అందరినీ చూడటానికి మార్చి నెల తరువాత లైవ్లో జూమ్లో చూస్తూ ఉన్నాను కానీ ఇలా ప్రత్యక్షంగా మిమ్మల్ని అందరినీ చూడటానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రేమతో మరి ప్రభువు ప్రకాష్ గారిని నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు కుమారులు దేవుని సేవ చేయాలి అదే మా ఆశ మన ఆత్మీయ తల్లిగారు అమ్మగారి ఆశ కూడా అదే మరి పిల్లలిద్దరూ కూడా దేవుని సేవ చేయాలి అనేటటువంటిది అయితే మరి పెద్ద బాబు నేను బ్యాక్గ్రౌండ్గా ఉండి ఏ హెల్ప్ అయినా చేస్తాను ముందుకొచ్చి చేయటానికి మరి నాకు కావలసిన టాలెంట్ లేదు పాడటానికైనా ఆరాధించడానికైనా వాక్యపరిచేయకైనా దేనికైనా నాకు ఆ వాక్కు మరి దేవుడు ఇవ్వలేదు కాబట్టి వెనక్ మీకు సేవకు ఎటువంటి సపోర్ట్ అయినా చేస్తాను అని తను మొదటి నుంచి చెప్తా వచ్చాడు ఆ విధంగా మరి ఆ వెనుక ఉండి మాకెంతో సపోర్ట్గా తను ఉంటా ఉన్నాడు నిజంగా చెప్పాలంటే ప్రభు మాకు ఇచ్చినటువంటి ఒక వరం పెద్దబాబు చాలా చిన్న వయసులోనే ఎంతో బాధ్యతగా కుటుంబ విషయాల్లో సేవపరమైన విషయాల్లో తను ఉంటా ఉన్నాడు అందుని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను ఆ బిడ్డను బట్టి తర్వాత రెండో బాబు విషయంలో మైకేల్ జోసెఫ్ రాజా ఆ బాబుని నన్ను నువ్వు సేవ చేయాలి అంటే దండం పెట్టి అస్సల సేవ అనే మాట చెప్పద్దు ఎందుకంటే సేవ చేస్తూ ఉన్న మిమ్మల్ని నిన్ను చూసా అమ్మమ్మను చూసా ఇంకా కొంతమంది దైవజనులు చూసా ఎన్ని కష్టాలు పడుతున్నారో నాకు అంత ఓర్చుకునే శక్తి నాకు లేదు కష్టాలు పడితే దాని వెనుక మహిమ కూడా దేవుడు అంత ఇస్తాడు నిజమే కానీ ముందు ఇక్కడ నాకు అంత శక్తి లేదు ఆ సేవలో ఉండే కష్టాలని నేను భరించలేను కాబట్టి దయచేసి అనొద్దు నా చదువు చదువుకుని ఉద్యోగం చేయని అప్పుడు మీకు సేవలో సహకరిస్తా అన్నాడు నేను ఇలానే సంఘంగా మీరందరూ కూడా ఉన్నప్పుడు ఈ మాటలే మీతో చెప్పాను ఒక రెండు సంవత్సరాల క్రితం మనం కూడుకున్నప్పుడు అమ్మగారి జ్ఞాపకార్డు కొడుకులో చిన్న ఇలా మాట్లాడుతున్నాడు మీరందరూ ప్రార్థన చేయండి మరి బాబు విషయంలో అని నేను ఎంతో వారంతో చెప్పాను చెప్పినప్పుడు మీరు ప్రార్థన చేశారు రెండు సంవత్సరాల తర్వాత ఈ మార్చిలో నాకు సర్జరీ అయిన తర్వాత అసలు అద్భుతమైన మార్పు బాబులో వచ్చేసిందండి దేవునికి స్తోత్రం గాక నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా రాయవెలూరు హాస్పిటల్లో ఉన్నాం అయితే నర్సపూర్లో సంఘం ఉంది ఏలూరులో కూడా ప్రభు చిత్తాన్ని బట్టి అవసరాన్ని బట్టి మరి ఇక్కడ కూడా ప్రారంభించడం జరిగింది ఈ రెండు సంఘాలని చూసుకుంటానికి మరి ఎవరిని ఏర్పాటు చేయాలి బాధ్యత కలిగి పరిచర్య చేయగలిగిన వాళ్ళని అని మేము ఉద్దరం కూడా మాట్లాడుకుంటుంటే తనే ఎవరూ అక్కర్లేదు నేను వెళ్తాను నేను చూసుకుంటాను నాకు వెళ్ళాలని ఆత్మ ప్రేరేపణ కలుగుతూ ఉంది అని శుక్రవారం బయలుదేరి వచ్చేసి అక్కడ ఏలూరులో అక్కడ నర్సపూర్లో ఇక్కడ ఏలూరులో రెండు చోట్ల కూడా చూసుకుని మరలా ఆదివారం సాయంత్రం బయలుదేరి మా దగ్గరికి రాయవేలూరు వచ్చేసేవాడు ఆ విధంగా మరి అక్కడ నర్సపూర్లో కార్యక్రమాలు కానీ ఇక్కడ ఏలూరులో కార్యక్రమాలు కానీ అన్నిటికీ కూడా తను సంతోషంగా ఉత్సాహంగా హృదయపూర్వకంగా అది ఒక భాగ్యంగా ప్రభు ఇచ్చినటువంటి ఒక భాగ్యంగా తను ముందుకొచ్చి చేస్తూ ఉన్నాడు నాకు చాలా ఆశ్చర్యం అనిపి అనిపించింది ఆ తర్వాత ఇక వచ్చిన తర్వాత లాక్డౌన్ వచ్చేసింది లాక్డౌన్లో లైవ్ కార్యక్రమాలు ఇవ్వాల్సి వచ్చింది నాకు ఇంకా బాగా బలహీనం అయిపోతున్నాను ఆ శుక్రవారం స్త్రీలు కూడా ఆదివారపు ఆరాధనలో ఏదో కొంచెం సేపు అలా కూర్చోగలుగుతున్నాను మిగిలిన కార్యక్రమాలకు ఏది నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను అప్పుడు తనే ముందుకొచ్చి ఆరాధన నడిపించడానికి కానీ పాటల విషయంలో కానీ మంగళవారం శనివారం జరిగే కార్యక్రమాల్లో కానీ తను చెప్పడానికి నేను ఏమీ ప్రోత్సహించలేదండి నేనేమీ అడగలేదు తనకు తనగానే నిలబడి వాక్యం చెప్పడానికి ఆరాధించడానికి పాడటానికి ఏంటంటే దేవుని ఆత్మ అలాగా ప్రేరేపించి ప్రభు మనందరి ప్రార్థనలో ఆలకించి ఒకప్పుడు అలా మాట్లాడినటువంటి తను ఆత్మ ప్రేరేపణకు వ్యతిరేకించలేక ధిక్కరించలేకపోయాడండి నిజంగా ఎంత సంతోషం అంటే నేను ఎప్పుడన్నా కొంచెం డల్గా కూర్చుని ఉంటే అంటాడు ఏంటి మేము ఎలా ఉన్నావేంటి ఏ బాధగా ఉందా నీరసంగా ఉందని బలహీనం అవుతున్నానని ఏం పర్వాలేదు మనకు వస్తాయి ఇదంతా పరీక్ష ఇదొక శోధనవేమీ కూడా బాధపడబాకు అని నాకు ఇంచుమించు నలభై ఇంచుమించు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సేవలో నా పదిహేనవ ఏట నుంచి నేను ప్రభు పరిచర్యలో అలాగా నా టెన్త్ క్లాస్లో చదువుతున్నప్పుడే డాక్టర్స్ అపాయింట్మెంట్ అడిగి మెడికల్ చెకప్ కాదండి ప్రభు గురించి చెప్పడానికి వెళ్ళేదాన్ని చిన్నపిల్ల ఎందుకు వచ్చింది మీకు మీ అపాయింట్మెంట్ అంటే చూపించుకుంటాను అంటే కాదండి డాక్టర్ గారితో మాట్లాడాలనేదాన్ని అంటే ఎందుకు అంటే మాట్లాడాలండి ఎవరో ఒక చిన్నపిల్ల వచ్చిందండి మీతో మాట్లాడి పంపించండి అని ఎవరు అప్పుడు వెళ్ళి ఉండి యశుప్రభు గొప్పదేవుడు అండి ఆయన ద్వారానే పరలోకం వెళ్తామండి ఆయన మన కోసం ప్రాణం పెట్టారండి ఆ మాటలు మీతో చెప్పాలని నాకు అనిపించి వచ్చానండి అంటే ఇదేంటమ్మా పదిహేను సంవత్సరాల నిండా నీకు ఈ చిన్న వయసులో నీకు ఈ అని ఎవరు పిచ్చి కాదండి అండి పరలోకం వెళ్ళాలంటే ప్రభు మార్గం అండి ఏంటో చెప్పాలని ఓ ఆశ అనమాట బిజినెస్ పీపుల్ దగ్గరికి అర్జా ఇండస్ట్రీస్ ఆయన దగ్గర అట్లా బిజినెస్ పీపుల్ దగ్గరికి హెల్ప్ నేను మీతో నేను మాట్లాడాలి ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తారా అని అడిగి ఆ పదిహేనవ ఏట నుంచి ఇండివిజువల్ మినిస్ట్రీగా నా ఫ్రెండ్స్కి తర్వాత ఇక స్టడీస్ అయిపోయినాక కాలేజ్ స్టడీస్లోకి వచ్చిన తర్వాత నా కొలీగ్స్కి నా స్టూడెంట్స్కి వీళ్ళకి బాలిక లేకుండా అలాగా ఒక ఇవాంజలిస్ట్గా ప్రభు యొక్క పరిచర్యలో ఎంతో సంతోషంగా మరి ప్రభు ఎందుకనంటేనండి పంతొమ్మిది వందల డెబ్భై ఐదో సంవత్సరంలో చచ్చిపోవలసిన వాళ్ళం మేము అందరం ఐదుగురం చనిపోవాలి ఆ నిర్ణయానికి నాన్నగారు వచ్చేసారు ఈరోజున డెబ్భై ఐదు అంటే నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళ మట్లోకి కానీ ప్రభు అన్నారు నన్ను అడగకుండా నువ్వు ఎందుకు మరణాన్ని కోరుకుంటున్నావు అని నాన్నగారితో మాట్లాడితే ఇదిగో యేసు ప్రభు నాకు కనపడి నన్ను అడగకుండా మరణాన్ని కోరుకుంటున్నావు ఏంటి అంటున్నారు అని నాన్నగారిలో ఆ మాట బలంగా ఉండిపోయి నాన్నగారు ప్రభుని అంగీకరించారు అలా ప్రభు మరణములో నుండి మమ్మల్ని జీవములోనికి దాటించారు ఈరోజున మేము సజీవులుగా ఉన్నామంటే ప్రభు మాకు ఇచ్చినటువంటి ఆయుషే ప్రభు మాకు ఇచ్చిన ఊపిరి మా ప్రభు మాకు ఇచ్చిన ఈ యొక్క జీవం ఆయన కోసమే ఎందుకు ఇచ్చారు మాకు అంటే ఆయన కోసమే ఇచ్చారండి అదే అమ్మగారు మనకి మనందరికీ చెప్పింది మాకు నేర్పించినటువంటిది ఆయన పని చేయటానికి ఆత్మలను రక్షించటానికి పరలోకానికి చేర్చటానికి దేవుని రాజ్యాన్ని కట్టడానికి సాతాను రాజ్యాన్ని పడగొట్టడానికి అదే మన పని ఈ భూమి మీద నేను అంత రోషంగా దేవుని కోసం పరుగులు తీస్తుంటే నేను కొంచెం డల్గా ఉంటే అంటాడు ఇన్నమ్మే అలా ఉన్నావేంటి ఏమి నువ్వేమి బాధపడబాకు వస్తాయి మనకి పరీక్షలు వస్తాయి కాలం మనకి తన ధైర్యంగా ఉండాలంటే ఎంత సంతోషమైందో తెలుసా అండి నాకు ధైర్యం చెప్పేవాడు అయిపోయాడు దేవునికి స్తోత్రం గాక ఈ కొద్ది నెలలలో పరిశుద్ధాత్మ దేవుడు తనని అంతగా అభిషేకించారు అందుని బట్టి నేను ఎంతో స్తుతిస్తున్నాను చాలండి ఇక నేను బ్రతికిన చనిపోయినా కూడా పర్వాలేదు అందుకనే నేను ఇంత త్వరగా కూడా నాన్నగారిని అడిగినప్పుడు అమ్మ నేను ఎక్కడికి బయటికి లేదు కానీ వస్తాను నాన్నగారితో ప్రారంభం నుంచి ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధాన్ని బట్టి నేను వస్తాను తప్పకుండా అన్నారు తమ్ముడు కూడా అడిగినప్పుడు వస్తానక్క అన్నారు అలాగా ఇంత తొందరగా ఏర్పాటు చేయటం మీ అందరినీ కూడా మళ్ళీ చూడటానికి ఇచ్చారు ఏమో ఆయన చిత్తం ఇంకా ఇస్తే ఆయుష్ ఇవ్వచ్చు లేకపోతే ఆయన ఆయన చిత్తం ఆ బిడ్డను నిలబెట్టుకున్నారు ఆత్మతో అభిషేకించారు సంఘం ఎదుట దైవజనుల ద్వారా కూడా అభిషేకం పొందితే ఇక అంతే చాలు మరి ఆ అభిషేకాన్ని పరిశుద్ధ ఇచ్చిన అభిషేకాన్ని బిడ్డ నిలబెట్టుకోవాలి తుట్టుపడకూడదు వాగ్దానం ఉందండి బిడ్డ విషయంలో గొప్ప గొప్ప దైవజనులు వచ్చినప్పుడు మా ఇంటికి వాళ్ళు వాళ్ళు ఆ బిడ్డ విషయంలో ఇచ్చిన ప్రవచనం ఏంటంటే ఏలియా ఆత్మ ఎలీషా ఆత్మ ఈ బిడ్డ మీద ఉంది రాబోయే దినాలలో దేవుడు ఈ బిడ్డను ఎలీష ఏలియా వలె వాడుకోబోతున్నాడు అంటే అదేమో అసలు నేను సేవ చేయను అంటున్నాడు దైవజనులు ఎలా చెప్తున్నారేంటి అనుకున్నాను నేను ఇప్పుడు నాకు ఆ మాటలు జ్ఞాపకం వచ్చి దైవజనుల ద్వారా చెప్పిన మాటల్ని దేవుడు నెరవేరుస్తాడు అంతే కాబట్టి వాగ్దానం ఇచ్చారు మరి దానిని నిలబెట్టుకోవాలి ఆ విధంగా మరి అట్టి ఆత్మతో బిడ్డ నిలబడాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని నేను కోరుతూ ఉన్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ Oh.